అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో చేతగాక ఇక్కడికి వచ్చి మన మీద పడతా ఉన్నారు ఇంకా తెలంగాణ ప్రజల అమాయకులే వీళ్ళని ఏ విధంగానైనా వశపరచుకోవచ్చు ఒక కేసీఆర్ నడ్డు దొలగించుకుంటే మనకు మన మనది ఆడింది రాజ్యం అనేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు మరి బీజేపీ వాళ్ళ దత్తపుత్రికను ముందు పెట్టుకొని వాళ్ళు చేసే కార్యక్రమం ఏంది రోజు కేసీఆర్ ని తిట్టడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులను తిట్టడం ఇది రాజకీయ వ్యవస్థలో ఇది ఏంది ఎందుకు మంచిది అనేటువంటిది ఆలోచన చేయాలి కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది మళ్ళీ ఒకసారి సమైక్యవాదుల కబందాస్తాల్లోకి పోదామా వద్దా అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతాన్ని వాళ్ళ చేతుల నుంచి విడిపించుకోవడానికి దాదాపు 60 సంవత్సరాల పోరాటం చేయాల్సి వచ్చింది 14 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమం చేయాల్సి వచ్చింది డాక్టర్ చెన్నారెడ్డి లాంటి మహానుభావులు ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు ఆనాడు చెన్నారెడ్డి గారి ఉద్యమంలో 369 మంది అసలు భాషారు తుపాకీ కాల్పుల్లో 2001 నుంచి 2014 వరకు ఎంతో మంది ఆత్మత్యాగాలు చేశారు వాళ్ళందరి ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాల మత సామరస్యంతోని అన్ని రకాలుగా సాధ్యనం చేస్తా ఉన్నారు ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు జీవిస్తా ఉన్నారు ఆంధ్ర గాని రాయలసీమ గాని గుజరాత్ గాని మహారాష్ట్ర గాని ఒరిస్సా గాని ఆ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తా ఉన్నారు అందరూ సామరస్యంతో ఉన్నారు సోదర భావంతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయి అంతటికంటే ఇక్కడ పరిపాలన బాగున్నది శాంతి భద్రతలు బాగున్నాయి సౌకర్యాలు బాగున్నాయి మనకు అనువుగా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మరొకసారి సమైక్యవాదుల కన్నుబడ్డట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే దానికి మోడీ గారి ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తెలంగాణ ప్రజలకు చెప్పకుండా 7 మండలాలను సీలేర్ పవర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రలోకి విలీనం చేశారు అట్లనే కసితో కక్షతో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ బరి తెగింపుకైనా పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా జాగృతగా ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం దేశంలో ఎప్పుడూ లేనటువంటి కనిచితమైనటువంటి వాతావరణం ఎక్కడ చూడు ఏ రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాలను కూల్చేటువంటి కార్యక్రమం ఈ రకంగా రకరకాలుగా వెస్ట్ బెంగాల్లో చూసినాం ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలను కూల్చేశారు ఈ 8 సంవత్సరాల కాలంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం బీజేపీలో కలుపుకోవడం వాళ్ళ నాయకత్వంలో ప్రభుత్వాలను తీసుకురావడం అట్లనే ఇవాళ డిఎంకేను కూడా ఇబ్బందులు పెడుతున్నది తమిళనాడులో ఈ విధంగా రకరకాలుగా ఒక ప్రజాస్వామ్య పద్ధతి కాకుండా ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగేటువంటి పద్ధతుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మనం అందరం కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం